I request the Minister for Animal Husbandry and behalf of Chief Minister to reply the demands for grants, commercial taxes, administration. And I request the Minister for Animal Husbandry and Fisheries to reply the demands for the grants, Animal Husbandry and Fisheries. Commercial tax ku sambandhinchi adhyaksha. Ee roju GST vachina tarvata deshamlo mana rashtramlone reforms teeskochi paradarshakanga undalanetuvanti sankalpamto చాలా చర్యలు ఈ మధ్యకాలంలో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కట్ మోషన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి, అయితే జిఎస్టీ ద్వారా మనం పటిష్టమైనటువంటి వ్యవస్థ టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కాబట్టి ఈరోజు వివిధ ప్రక్రియలు అంటే రిజిస్ట్రేషన్ కానివ్వండి, రిటర్న్స్ దాఖలు కానివ్వండి, ఈవే బిల్లులు కానివ్వండి, పన్ను చెల్లింపులు, డిమాండ్లు, ఆడిట్లు, అసెస్మెంట్ వంటివి మరి పోర్టల్ ద్వారానే మనం ఆన్లైన్లో టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వ్యాపార వర్గాలను వేధిస్తున్న అనేటువంటిది ఒక కట్ మోషన్ కానివ్వండి, రెండోది జీరో దంద విషయంలో కానివ్వండి, రెండోది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జిఎస్టీకి అనుగుణంగా ప్రాపర్గా పని జరుగుతలేదన్నటువంటిది కానివ్వండి, అదేవిధంగా నకిలీ ఇన్వాయిస్ విషయంలో కానివ్వండి, రెండోది ఈ బీడీ పరిశ్రమపై జిఎస్టీ విషయంలో ఈ అనేకమైనటువంటి కొన్ని కట్మోషన్స్ ఇచ్చారు అధ్యక్ష. బట్ నేను మీ ద్వారా వారికి చెప్పేది ఒకటే, వాళ్ళు దయచేసి కట్మోషన్ ఇచ్చిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తీసుకొని ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు దేశంలోనే ఆదర్శంగా ఉండడమే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మరి మన దగ్గరకు వచ్చి నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మీరు ఏ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు అనేది, మరి ఎవరిని ఎక్కడ వేధింపులు లేకుండా ఒక ప్రాపర్ వేలో అంటే మనకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ట్యాక్సెస్ కలెక్షన్ చేసే దాంట్లో కూడా పారదర్శకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా వరకు రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు బార్డర్ చెక్ పోస్టులు ఉండే, ఇప్పుడు ఆ చెక్ పోస్టులు జిఎస్టీ వచ్చిన తర్వాత అవి కూడా తీసేయడం జరిగింది. కాబట్టి స్పెషల్ డ్రైవ్స్ మాత్రం ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి వారు ఇచ్చినటువంటి కట్ మోషన్ని విత్డ్రా చేసుకొని మరి ఈ పద్ధతిని సహకరించవలసిందిగా నేను గౌరవ సభ్యులకు కోరుతున్నా అధ్యక్ష. రెండవది, మీ పర్మిషన్ ద్వారా యానిమల్ హస్బెండరీకి సంబంధించి కూడా మీకు మరి స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి కొన్ని సండ్ర వెంకట వీరయ్య గారు, నోముల నరసింహ గారు కొన్ని అంశాలలో, ఒకటి మన సండ్ర వెంకట వీరయ్య గారు కొంత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్స్ని కొంత మార్చాలి, దానికి ఒక ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలనేటువంటిది మరి వారు చెప్పడం జరిగింది. మీ ద్వారా వారికి చెప్పేది ఒకటే, మన రాష్ట్రంలో ఊహించని విధంగా గడిచిన సంవత్సరంలో దగ్గర దగ్గర ఒక 535 హాస్పిటల్స్ని మనం అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే బెటర్ ఫర్నిచర్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, లీకేజెస్ కానివ్వండి, మనము ఆ టేకప్ చేసిన తర్వాత ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్ మీద డిపెండ్ అవుతున్నటువంటి కమ్యూనిటీలు కూడా మరి ఎంతో హ్యాపీగా ఉన్నారు అధ్యక్ష. మనం సంవత్సరానికి కొన్ని తీసుకోవాలని, మరి ఈ సంవత్సరం కూడా దగ్గర దగ్గర ఒక 680 తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో దానికి పెయింటింగ్ కానివ్వండి, రాష్ట్రానికి అందరికీ కలిపి ఒకటే కలర్ డిసైడ్ చేసినాం. రెండవది అక్కడ కాంపౌండ్ వాల్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్లో కావాల్సినటువంటి మరి లీకేజెస్ కానివ్వండి, సేమ్ టైం ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల మంచి పేరు కూడా వచ్చింది. తప్పకుండా ఆ విషయంలో అన్ని విషయాలు మరి జాగ్రత్త తీసుకొని ఈ సంవత్సరం కూడా ఒక 680 హాస్పిటల్స్ను కూడా మనం టేకప్ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండవది ఫిషరీస్కు సంబంధించి అధ్యక్ష, ఈరోజు చెప్తా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఒక కల్పన ఉంది అధ్యక్ష. ఎందుకంటే గులకుర్మలు కానివ్వండి, సేమ్ టైం ఈ ఫిషరీస్ మీద ఆధారపడ్డటువంటి గంగపుత్రులు, అదేవిధంగా ముదిరాజులు కానివ్వండి, నిజామాబాద్ ప్రాంతంలో గోడ్లు కానివ్వండి, తెనుగు వాళ్ళు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. ఎందుకంటే రైతు అనే వాళ్ళు మొదటి నుంచి మన రాష్ట్రంలో తెలంగాణ రాకముందు కరెంటు లేక నీళ్లు లేక దానికి అనుసంధానంగానే పాడి మీద ఆధారపడినటువంటి జీవితాలు అధ్యక్ష. అదేవిధంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా,
అయితే గతంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు మనకు ఆ నిధులు కానివ్వండి, లేకపోతే అసలు ఈ డిపార్ట్మెంట్ ఉందా లేదా అనే విధంగా ఉంటుండే. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆ ఉద్యమం జరిగేటువంటి ధర్మిల గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ మేజర్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుల వృత్తి మీద వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల దేశంలోనే నంబర్ వన్ స్థాయిలో మనం వెళ్ళినాం అధ్యక్ష. గతంలో జీరో స్థానంలో ఉన్నటువంటి మనం ఈరోజు ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఫ్రీగా ఫిష్ సీడ్ ఇవ్వడం కానివ్వండి, మొదటి సంవత్సరము 20 కోట్ల నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష, బట్ ఈ సంవత్సరం 83 కోట్ల వరకు వెళ్ళినాం. దీంతోపాటు పోయిన సంవత్సరం అధ్యక్ష దగ్గర దగ్గర 750 కోట్ల రూపాయలతో మీకు 2-వీలర్ వెహికల్స్ కానివ్వండి, జాలర్లు కానివ్వండి, వలలు కానివ్వండి, అంటే జాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావలసినటువంటి 4-వీలర్ వెహికల్స్తో సహా ఈరోజు ఎవ్వరు కూడా ఈ దేశంలో చేయని విధంగా బ్రహ్మాండంగా ఈ కమ్యూనిటీస్ ఆదుకోవడం జరిగింది. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని కొంత ఫిష్ మార్కెట్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కానివ్వండి, అవసరం ఉన్న చోట ముఖ్యమంత్రి గారు పదే పదే ఇదే హౌస్లో చెప్పినారు అధ్యక్ష, వాటర్ స్ప్లిట్ ఏరియా ఎక్కడెక్కడ వరకు ఉంటే అక్కడ కంపల్సరీ చేపలు ఉండాలని. చేపలతో పాటు రొయ్యలు కూడా అధ్యక్ష. ఈరోజు దేశంలో ఏ గవర్నమెంట్ కూడా, ఈవెన్ దో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క ప్రాణ్ మీద వాళ్ళు ఆలోచన చేయలే. బట్ మన ప్రభుత్వం 2 ఏళ్ళ నుంచి మరి ప్రాణ్ కూడా మనం వాళ్లకు ఆ కమ్యూనిటీస్కి ఇవ్వడమే కాకుండా అవి కూడా పెంచుతున్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఈరోజు మనము చేపలు కానివ్వండి, రొయ్యలు కూడా వేసినటువంటి విషయాన్ని, అంటే ఈ 4-5 సంవత్సరాల నుంచి కొన్ని 100 కోట్ల ఆదాయాన్ని కూడా ఈ కమ్యూనిటీస్కు సమకూర్చడం జరిగింది. వారికి ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళి అక్కడ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఫేస్ లిఫ్ట్ ఈరోజు మన ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ వాళ్ళు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మరి రాబో కాలంలో కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, అవసరం అనుకుంటే మన దేశమే కాకుండా మీకు విదేశాలలో కూడా సప్లై చేసే విధంగా కూడా కొన్ని ప్లానింగ్స్ కూడా మేము చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ విషయంలో ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది. 70 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలే అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం. ఇక చాలామంది ఎమ్మెల్యేస్ 2వ విడత గొర్రెల పంపిణీ గురించి పెద్దలు నోముల నరసింహయ్య గారు, సంటర వెంకట వీరయ్య గారు రోజు అసలు అసెంబ్లీకి వస్తుంటే అధ్యక్ష ఎమ్మెల్యేస్ అందరూ అడుగుతున్నారు అధ్యక్ష. అయితే దాన్ని కొన్ని కారణాలతో మేము ఆపినాం అధ్యక్ష. మొదటి విడత సక్సెస్ఫుల్గా చేసినాం. మొదటి విడతలో ఇంకొక 34 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది. వారు మొన్న కూడా అడిగితే చెప్పినా మేము వెంటనే ఇస్తామని చెప్పి. ఇక 2వ విడత విషయంలో చాలామంది సభ్యులు ఇక్కడ హౌస్లోనేమో 2 సభ్యులు అడిగినారు. వాళ్ళకి అవకాశం రాక చాలామంది కూడా రోజు అడుగుతున్నటువంటిది వాళ్ళందరికీ. రెండోది వాళ్ళు ఎవరికైతే రిప్రజెంట్ చేసి అడుగుతున్నారో ఆ కమ్యూనిటీస్ గొల్లకూరుమ కమ్యూనిటీలో కూడా ఈ సందర్భంగా ఈ హౌస్ ద్వారా శుభవార్త అధ్యక్ష. జూన్ మాసం నుంచి స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే మన క్లైమేట్ కండిషన్ వలన, ఎందుకంటే ఇవన్నీ తెచ్చే షీప్ కూడా ఈ గొర్రెలెక్కడి నుంచి అయితే తీసుకొస్తామో వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తాం అధ్యక్ష. అయితే అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్, ఇక్కడ ఉన్న క్లైమేట్ కండిషను అవి ఇక్కడ ఉండడము లేకపోతే దాన్ని మేపడం కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు. తప్పకుండా ఈ యొక్క జూన్ మాసం తర్వాత ఫస్ట్ ప్రయారిటీ కింద డీడీలు కట్టిన వాళ్ళకందరికీ 100% ఇస్తామని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మిగిలిన వాళ్ళకు కూడా లాస్ట్ యూనిట్ వరకు కూడా అది అవసరం అనుకుంటే 10,000 కోట్ల రూపాయలైనా పర్వాలే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇదే హౌస్లో చెప్పడమే కాకుండా మాకు ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష. డెఫినెట్గా అందరికీ ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంట్లో కూడా ఇన్సూరెన్స్ ఉంది, దాంట్లో ఇన్సూరెన్స్ ఉంది. చనిపోయినవి కూడా కొన్ని 100,000 గొర్రెలు చనిపోతే కూడా తిరిగి వాళ్ళకి ఇప్పించినాం అధ్యక్ష. దాంతోపాటు ఎవరైతే జీవాల మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఉన్నాయో ఈరోజు మొబైల్ వెహికల్, అంటే దేశంలో డాక్టర్లే లేరు, దేశంలో మనుషులకే డాక్టర్లు తక్కువైన రోజుల్లో ఈరోజు జీవాలకు కూడా అంబులెన్స్ వెహికల్ను పెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా గోశాల విషయంలో కూడా అడిగినారు.
గోశాలలో కూడా ఈ మధ్యకాలంలోనే చాలామంది హిందువుల మీద, హిందూ రాజకీయాల మీద బతికే వాళ్ళకు కూడా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా, గోశాలకు కూడా మొబైల్ వెహికల్ పెట్టినాం అధ్యక్ష, వాళ్లకు మా యొక్క యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఒక ఆఫీస్ కూడా ఇచ్చినాం. ఎందుకంటే జీవాలు దానికి పార్టీలు రాజకీయాలు ఉండవు కాబట్టి తప్పకుండా వీటిని కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ విధంగా మనం ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికంటూ సపరేట్గా ఒక వెహికల్ కూడా పెట్టినామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఇక విజయ డైరీ గురించి కూడా అడిగినారు. ఈరోజు విజయ డైరీ అంటే గతంలో గతించినటువంటి పాలకులు ఎంతవరకు తొక్కేయాలని అంతవరకు తొక్కేసి దాన్ని లాస్ట్ స్టేజ్ తీసుకుపోయారు అధ్యక్ష. అంటే విజయ డైరీని వైండప్ చేయాలనేటువంటిది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మరి వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్టులు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డైరీస్ కావచ్చు, ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గడిచిన 3 సంవత్సరాలలో మేము ఎంతో పురోగతి సాధించినాం. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మాకు మైనస్లో ఉన్న వాళ్ళం ప్లస్లోకి వచ్చినాం అధ్యక్ష. బట్ రాబో 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని విజయ డైరీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవుట్లెట్స్ కూడా పెద్ద ఎత్తున పెంచాలి. రెండోది ఆ రైతాంగానికి ఎవరైతే 213,000 మంది విజయ డైరీకి పాలు పోస్తుండ్రో వాళ్ళల్లో కూడా కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. దాంట్లో మీడియేటర్స్ మధ్య రావడం, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళతోని వాళ్ళు లింకులు పెట్టుకోవడం మూలాన కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. నిన్ననే బోర్డు మీటింగ్ జరిగింది. అవసరం అనుకుంటే సీనియర్స్గా పోవడమే కాకుండా ఎవరైతే 4 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తున్నామో వాళ్ళందరూ విజయ డైరీకే ఆ పాలు ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ మెంబర్షిప్ కూడా రద్దు చేసి కొత్తలను మెంబర్షిప్ తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే 4 రూపాయల ఇన్సెంటివ్ అంటే మాకు దగ్గర దగ్గర సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఈరోజు ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్సెంటివ్ ఇస్తున్నారంటే మనం విజయ డైరీకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి దాని విషయంలో కూడా చాలా సీరియస్గా ఉంటాం. విజయ డైరీని మరి రాబో 2 సంవత్సరాలలో చూస్తారు అధ్యక్ష. మరి రాష్ట్రంలో టూరిజం కానివ్వండి, టెంపుల్ ప్లేసెస్ కానివ్వండి, హైవేస్ కానివ్వండి, అన్ని ప్రాంతాలలో కూడా విస్తరింపజేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున మేము ప్రమోషన్ చేసి ఈరోజు విజయ డైరీ తన కాళ్ళ మీద తాను నిలబడటమే కాకుండా ఈ 4 రూపాయల ఇన్సెంటివ్ గవర్నమెంట్ ద్వారా కాకుండా డైరీ ఇచ్చే విధంగా ఆ జాగ్రత్తలు కూడా తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు గడిచిన 4-5 సంవత్సరాలలో మరి మాకున్నటువంటి మా డిపార్ట్మెంటు, మా అధికారులకు, నాకు, ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, ప్రజలకు కూడా చాలా తృప్తి ఉంది అధ్యక్ష. ఈ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని లక్షలాది మంది, ఎందుకంటే మేము ఇచ్చేది డీవామింగ్ కానివ్వండి, వ్యాక్సిన్ కానివ్వండి, దాంతోపాటు మీకు ఫాడర్ గడ్డి కూడా, అంటే ఈ విధంగా మేము జీవాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎవరైతే మనకు మనుషులకు ఆధార్ కార్డు ఇస్తారో జీవాలకు కూడా ఆధార్ కార్డు ఇస్తున్నామని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని తప్పకుండా దీని మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలకు ఈ ప్రభుత్వం, ఈ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొకసారి 2వ విడత గొర్రెల విషయంలో మళ్ళొకసారి కూడా చెప్తున్నా, జూను మాసం నుంచి ఫస్ట్ 28,000 డీడీలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఫస్ట్ ఆ డీడీలు పెండింగ్ ఉన్నటువంటి అన్ని కంప్లీట్ చేసి, ఎందుకంటే చాలా ప్రాంతాలలో కూడా మన ఎమ్మెల్యేల మీద ఒత్తిడి వస్తుంది, మీరు డీడీలు కట్టిర్రు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని మార్పులు చేర్పులు చేసి మరి ఆ 28,000 డీడీలు, అంటే మార్పులు చేర్పులు అంటే ఏదైతే యూనిట్ 21 ఇస్తున్నాం అవన్నీ యథావిధికి ఇస్తాం అధ్యక్ష. మార్పులు చేర్పులు అంటే వాళ్ళకి ఇచ్చే దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు. మరి డెఫినెట్గా ఆ 28,000 మంది ఎవరైతే డీడీలు కట్టినరో వాళ్ళకు మాత్రం జూన్లో ఇవి ఇచ్చేస్తాం, మిగిలిన వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి రాష్ట్రంలో మరి ఉన్నటువంటి ఈ కుటుంబాలకు ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తున్నా, తప్పకుండా మిమ్మల్ని ఆదుకోవాలనేటువంటి సంకల్పం తప్ప మరి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి 2వ థాట్ లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏదైతే ఈ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి జీవాలే కాకుండా ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి జీవాలకు కూడా ఇన్సూరెన్స్ చేపించాలనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చింది. తప్పకుండా దాని మీద చర్చలు జరుగుతున్నాయి. చర్చలు అయిన తర్వాత అది కూడా, ఎందుకంటే
ఏదైతే స్కీమ్ మీద వచ్చినటువంటి వాటికి ఇన్సూరెన్స్ వస్తుంది అధ్యక్ష, చాలా ప్రాంతాలలో రోడ్ యాక్సిడెంట్లు కానివ్వండి, కుక్కలు గరిచి చనిపోవడం కానివ్వండి, బాయిలబడి చనిపోవడం కానివ్వండి, చెరువుల ఇట్లా చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి కట్ మోషన్స్ ఉపసంహరించుకొని మాకు సహకరించవలసిందిగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. తప్పకుండా నా డిపార్ట్మెంట్ ద్వారా మరి కావాల్సినటువంటి మీరు ఆశించినటువంటి దానికంటే బెటర్గా చేయడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నేను సభ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. దయచేసి సభ్యులు కూడా విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ టు రిప్లై ద డిమాండ్ ఫర్ గ్రాంట్స్. అధ్యక్ష,